హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసేది వచ్చేసి ఓరియో మిల్క్ షేక్. ఇదంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి వరకు అందరికి ఇష్టం ఉంటుందండి. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే నేను 1 కప్ వరకు మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు గ్లాస్తో కొలుచుకుంటుంటే 1/2 గ్లాస్ వరకు అయితే మనం మిల్క్ని అయితే తీసుకొని బ్లెండర్లో పోసుకోవాలి. ఈ రెసిపీకి మనమైతే కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను అయితే వాడతామండి. సో ఇప్పుడైతే ఈ పాలల్లో మనం ఒక 4 నుంచి 5 బిస్కెట్స్ వరకు తుంపుకొని వేసుకోవాలండి. ఇప్పుడైతే మనం 1 టేబుల్ స్పూన్ వరకు హెర్షియస్ చాక్లెట్ సిరప్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి. ఇప్పుడు మనం ఒక 4 నుంచి 5 వరకు ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే వీటిలన్నింటిని కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో చూసినట్లుగా ఈ విధంగా అయితే మనం బ్లెండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనం చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోవాలండి. సో ఇలా చక్కగా డెకరేట్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మిల్క్ షేక్ని అయితే అందులో పోసుకోవాలండి. డెకరేట్ చేసుకున్నాం కదా. డెకరేట్ చేసుకున్నాక నేను మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఇలా డెకరేట్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెడితే ఇది కొంచెం వరకు గడ్డగడుతుంది. తర్వాత ఇలా మిల్క్ షేక్ పోసుకోండి. సో ఇలా మిల్క్ షేక్ పోసుకున్నాక ఓరియో బిస్కెట్తో పైన డెకరేట్ చేసుకొని తర్వాత హెర్షియస్ సిరంతో పైన ఒక కోటింగ్ ఇచ్చుకోండి. సూపర్ ఉంటుంది. అండ్ ఫైనలీ మన ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది మనందరి ఫేవరెట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.